కృష్ణా జిల్లాలో నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో పోలింగ్ దగ్గర ఓటు వేసే విషయంలో వివాదంలో వైసీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ అయిన తర్వాత వైసీపీ వారు ఇళ్లలో ఉన్న గర్భిణీ స్త్రీ త్రివేణితో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కొట్టవద్దు అంటూ ప్రాధేయపడినా ఆగకుండా దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. పిల్లకి ఏమైనా కానీ ఆటోలు తీసుకుని ఆవతలు తలుపు కూడా వేయలేదు, వెళ్ళిపోయింది కదా. నెట్టుకొని ఇంట్లోకి పోతున్నారండి, బెడ్రూమ్లో వేసిందండి పిల్ల. శ్రీకృష్ణ గిన్నెలు బొచ్చలు చూడు ఎలా పక్కన పెట్టారండి, ఎద్దుకొని పెట్టుకుని బొచ్చలు కూడా. నా పేరు త్రివేణి, మాది రామిరెడ్డిపల్లి. ఓటు లేటు చేశారని చెప్తే మా అత్తగారు చెప్తే రోడ్డు మీద తన్నారు మా అత్తగారిని, మా అత్తగారిని తన్నారు, మా ఆయన్ని తన్నారు. అది కూడా అక్కడ వైఎస్ పార్టీ వాళ్ళు అక్కడ అక్కడ తన్నింది కాకుండా ఇంటికి వెళ్ళి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన్నారు అందరూ. ఇది ఏమైనా న్యాయమా? ఆ టీవీలు అంతా ఇంట్లో అంతా ఖరాబ్ ఖరాబ్ బాగా మాగం చేశారు. ఎవరైనా ఉంటారా దానికి బాధ్యత? నన్ను ప్రెగ్నెన్సీ అని చూడకుండా ఏమో కొట్టుకు కొట్టారు, పడేసి కొట్టారు. కేసు కంప్లైంట్ చేశారు? చేసామండి, రాత్రి చేశాను కేసు కంప్లైంట్. మొత్తం వైసీపీలు వచ్చారమ్మా? వైసీపీలు మొత్తం వచ్చారు, ఒక్క మంది మొత్తం వచ్చారు సార్. ఏమైనా ఉంటే సార్ బయట చూసుకోవాలి, రాజకీయం అనేది బయట. ఇంట్లో ఏమిటి? ఇంట్లో అవసరమా రావటానికి? ఇంట్లో అవసరం లేదు. ఏదైనా ఉంటే రోడ్డు మీద చూసుకోవాలి, రోడ్డు మీద తన్నుకోవాలి. అంట్లే ఇంట్లో వచ్చి గర్భిణితో ఉన్న ఆమెని కొట్టే న్యాయమైంది, చట్టం ఒప్పుకుంటుందా? ఓకే.